మహాగణాధిపతే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురవే నమ బీకేఆర్ న్యూస్ వీక్షిస్తున్న ప్రజలందరికీ శుభ శుభోదయం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర సెనిభ్య రాహవే కేతవే నమ ఈ వారం దినపలాల గురించి ఒక్కసారి చర్చిస్తాం ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నుంచి ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై వరకు వివిధ రాసులకి ఏ విధముగా వారి వారి యొక్క వార ఫలాలు ఉంటాయో చర్చిద్దాము ముందుగా మేషరాశి ఈ మేషరాశి జాతకులకు ఒకటిలో కుజుడు తృతీయంలో శుక్రరాహువులు పంచమంలో రవిబుధులు అదేవిధముగా భాగ్యస్థానంలో గురుకేతువులు దశమంలో శని భగవాను సంచరిస్తూ ఉన్నాడు చంద్ర చంద్ర సంచారముని ఆధారముగా చేసుకొని మేషరాశి వారికి ఆది సోమవారాలు చాలా చక్కగా అనుకూలిస్తున్నవి అదే విధముగా మేషరాశి వాళ్ళకి ఆ యొక్క రాశిలోనే కుదురు ఉండడం వల్ల చక్కటి విల్ పవరు ఏ పని చేసినప్పటికీని వాళ్ళకి మంచి ప్రయోజనాలు కలుగుతాయి కాబట్టి మేషరాశి వారు ఏమైనా శుభకార్యాలు చేయబదల్చిన మంచి మంచి కార్యక్రమాలు లేదా ఇన్వెస్ట్మెంట్లు చేసినా ఇది మంచి ఈ వారము వాళ్ళకి చాలా చక్కగా గోచరించుతున్నది అదేవిధంగా మేషరాశి వారికి కొన్ని మానసిక ఒత్తుళ్ళు పంచమంలో రవి భగవానుడు వల్ల కొన్ని మానసిక ఒత్తుళ్ళు గురి కావడం జరుగుతుంది అదేవిధముగా తృతీయంలో మనకి చూసినట్లయితే శుక్రరాహులు చాలా చక్కగా యోగిస్తున్నారు అదేవిధంగా దశమ స్థానంలో శని భగవానుడి వల్ల ఉద్యోగంలో కొన్ని ఒత్తుళ్ళు లేకపోతే కొన్ని చికాకులు ఏర్పడతాయి కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు చక్కగా చంద్రుడికి అదేవిధంగా శని భగవానుడికి గనక శాంతి చేయించుకుంటే నవగ్రహ స్తోత్రాలు చదువుకుంటే వారికి చాలా చక్కగా యోగిస్తున్నది తదుపరి వృషభ రాశి ఈ వృషభరాశి జాతకులకు ద్వితీయంలో శుక్రరాహువులు చతుర్థంలో రవి బుధులు అష్టమంలో గురుకేతువులు అదేవిధంగా భాగ్యంలో శని భగవానుడు వ్యయంలో కుజుడు సంచరించు ఉన్నారు అయితే వీరికి చతుర్థంలో రవి బుధుల వల్ల గృహమునందు చిన్న చిన్న చిరాకులు అదేవిధముగా అష్టమంలో గురుకేతులు సంచరించడం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అదేవిధముగా ఊహించని ఏదో ఒకరు ఒక రకమైన ఊహించని అపనిందలు పడడానికి కొంచెం వాళ్ళకి స్కోప్స్ కనబడుతున్నాయి అదేవిధముగా నవంలో శని భగవానుడు ఇబ్బంది ఏం పెట్టట్లేదు కానీ వ్యయంలో మనం చూసినట్లయితే వ్యయంలో వీళ్ళకి కుజు భగవాన్ సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి అనుకోని హాస్పిటల్ ఖర్చులు కానివ్వండి లేకపోతే చిన్న చిన్న మీ ఇంటికి మరమ్మత్తులు సంబంధించిన ఖర్చులు కానివ్వండి లేనిపోని ఒత్తుళ్ళు చికాకులు ఎదురవడానికి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వృషభరాశి జాతకులు చక్కగా కుజుడికి అదేవిధముగా రాహువుకి గనక కుజుడు రాహువు అదేవిధంగా చూసినట్లయితే ఎనిమిదిలో ఉండే గురువు వీళ్ళ ముగ్గురికి గనక నవగ్రహ శ్లోకం చదువుకుంటే చాలా చక్కగా యోగిస్తున్నది తర్వాత తదుపరి రాశి మిథున రాశి ఈ యొక్క మిథున రాశి జాతకులకు గమనించినట్లయితే ఒకటిలో శుక్రరాహువులు తృతీయంలో రవి బుధులు అదేవిధంగా సప్తమంలో గురుకేతువులు అష్టమంలో శని భగవానుడు లాభంలో కుజుడు సంచరిస్తూ ఉన్నాడు వీళ్ళకి లాభంలో కుజుడు సంచరించడం వల్ల ఏ పని చలబెట్టినప్పటికీ మంచి విజయం సాధించడము ఎటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ లేదా ఎప్పటి నుంచో వీళ్ళకి పెండింగ్ ఉన్న వర్క్స్ అన్ని ఈ యొక్క వారంలో ఖచ్చితంగా తీరిపోవడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా వీళ్ళకి రావాల్సిన బకాయిలు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకి ఈ వారాన్ని ప్రయత్నిస్తే గట్టిగా వచ్చే ఛాన్సెస్ కనబడుతూ ఉన్నాయి అదేవిధంగా చూసినట్లయితే శుక్రుడు ఒకట్లో ఉండడం వల్ల ఇంట్లో ఆనందం అదేవిధంగా భార్యాభర్తల మధ్య కూడా మంచి సఖ్యత చూడవచ్చును అదేవిధంగా పిల్లల యొక్క విషయంలో చాలా సంతృప్తి చెందుతారు పిల్లల యొక్క మార్క్స్ కానివ్వండి వాళ్ళ యొక్క వాళ్ళతో మీరు నడిచే విధానంలో కూడా చాలా సంతోషిస్తారు అదేవిధంగా చూసుకుంటే హెల్త్ పరంగా ఇబ్బంది లేదు శత్రువుల వల్ల లాభం ఇప్పటిదాకా మీకు శత్రువుల వల్ల ఇబ్బంది కలిగింది కూడా ఈ యొక్క గ్రహం స్థానాలు మారడం వల్ల శత్రువుల వల్ల లాభాన్ని మనం చూస్తున్నాము అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేస్తే గనక చక్కగా యోగిస్తూ ఉన్నది అయితే వీరికి అష్టమంలో శని భగవాను ఉండడం వల్ల శనికి ఖచ్చితంగా తైలాభిషేకము అదేవిధంగా శని గ్రహ స్తోత్రం కనుక ప్రతిరోజు పంతొమ్మిది సార్లు చదువుకుంటే వీళ్ళకి చక్కగా యోగిస్తున్నది తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి మనం చూసినట్లయితే ద్వితీయంలో రవిభూతులు గురు సుకేతువులు అదేవిధంగా సప్తమంలో శని భగవానుడు దశమంలో కుజుడు సంచరిస్తున్నారు అదేవిధంగా వ్యయంలో శుక్రరాహువులు ఎప్పుడైతే శుక్రుడు వ్యయంలో ఉన్నాడో మన ఒక్కసారి చూసినట్లయితే కొంచెం మనకి అనుకోని ఖర్చులు లేనిపోని ఖర్చులు మనం అంటే ఆ ఉపయోగం లేని ఖర్చులు ఎక్కువ పెట్టడానికి చాలా స్కోప్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఖర్చు పెట్టే విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి అదేవిధంగా చూసినట్లయితే వీళ్ళకి బుధ గురువాళ్ళు చాలా చక్కగా యోగిస్తూ ఉన్నది వీరు ఏ పని చేసినా కానీ బాగానే కలిసి వస్తుంది అయితే వీరు గనక కుజుడికి ఎప్పుడైతే కుజుడు దశమంలో ఉన్నాడో ఉద్యోగంలో తోటి ఆ ఉద్యోగస్తుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు మాట పట్టింపులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఉద్యోగం చేసే దగ్గర తక్కువ వీలైన తక్కువ మాట్లాడడం చాలా మంచిది అదేవిధంగా మనకి చూస్తే సప్తమంలో శని భగవానుడు వివాహం ప్రయత్నించే వాళ్ళకి కొంచెం లేట్ అవ్వడం వివాహం అయిన వాళ్ళకి చిన్న చిన్న ఈ గృహంలో లేనిపోయిన చికాకులు మానసిక అశాంతులు ఉంటాయి కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు వ్యయంలో ఉండే శుక్రుడికి సప్తములో ఉండే శని భగవానుడికి కనుక పరిహారాలు చేయించుకుంటే చాలా చక్కగా యోగిస్తూ ఉన్నది సింహరాశి సింహరాశి జాతకులకు చూసినట్లయితే ఒకటిలో రవి అదేవిధంగా పంచమంలో గురుకేతువులు అదేవిధంగా సష్టమంలో శని భగవానుడు అదేవిధంగా భాగ్యంలో భగవానుడు లాభంలో శుక్రరాహువులు చాలా చక్కగా యోగిస్తూ ఉన్నారు వీరికి ఏ విధంగా చూసినప్పటికీ అన్ని రకములుగా ఐదు తొమ్మిది ఆరు ఈ మూడు స్థానాలలో కూడా మనం చూసినట్లయితే ఒకటిలో స్వంత రాశిలో సింహరాశిలోనే రవి రవి సంచరించడం అదేవిధంగా పంచమంలో గురు భగవానుడు ఆయన యొక్క ధనుసు రాశిలో అదేవిధంగా తొమ్మిదిలో మేషరాశిలో కుజు భగవాన్ సంచరించ సంచరిస్తుండడం వల్ల వీళ్ళు ఏ పని చేసినా అన్ని రకములుగా కలిసి వస్తుంది అయితే ఇక్కడ పదకొండులో శుక్రుడు కూడా వీళ్ళకి లాభదాయకంగా ఉన్నాడు అయితే వీరు గనక వారి యొక్క ఇష్టదైవాన్ని గనక ప్రతిరోజు ప్రార్థించినట్లయితే ఇంకా మంచి ఉన్నత పొజిషన్లకు వెళ్ళి చాలా చక్కగా వీళ్ళకి అన్ని రకాలుగా అనుకూలం ఉంటుంది తదుపరి కన్యారాశి కన్యారాశి జాతకులకు చూసినట్లయితే మనం ముఖ్యంగా చతుర్థంలో గురుకేతువులు పంచమంలో శని భగవానుడు అష్ట ఇక్కడ మనకి ఎనిమిదిలో కుజభగవానుడు అదేవిధంగా పదిలో శుక్రరాహువులు వ్యయంలో రవిబుధులు ఇక్కడ ఈ మొత్తానికి చూసినట్లయితే కన్యా రాశి వారికి ఎటు చూసినప్పటికీ అన్ని గ్రహాలు కొంచెం ఇబ్బందికరమైన ప్రదేశంలోనే ఉన్నాయి కాబట్టి వీరు ఒక గ్రహం అని కాకుండా నవగ్రహ స్తోత్రములు చేసుకోవాల్సి వస్తుంది అన్ని గ్రహాలకు కూడా ఖచ్చితంగా ప్రతిరోజు కనుక స్తోత్రం చేసుకుంటే అన్నీ రవి అదేవిధంగా కుజుడు అదేవిధంగా బుధగ్రహానికి గురుగ్రహానికి శుక్ర శని అన్ని గ్రహములకి మనం చేసుకుంటేనే వీళ్ళు కన్యారాశి వారు ఈ యొక్క వారం చాలా ప్రశాంతంగా ఉండగలరు లేకపోతే లేనిపోని చికాకు చికాకులు కుజుడు అష్టమంలో ఉండడం వల్ల లేనిపోని తగువులు అదేవిధంగా గురువు చతుర్థంలో ఉండడం వల్ల అనుకోని డబ్బులు మనకి ఇబ్బంది పడ్డం అదేవిధంగా రవి బుధులు పన్నెండు ఉండడం వల్ల మన ఆలోచనలు అనసేపటికి కూడా మంచికి కాకుండా వేరే రకంగా చెడు ప్రభావం మీద ఎక్కువగా ఆకర్షించే విధంగా ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కన్యా రాశి వారు అన్నీ గ్రహములని తోడ్చించుకోవడం ఎంతైనా మంచిది వీటితో పాటి ఈ గ్రహాలన్నిటికీ అదుపుతైన ఈశ్వరుడికి ఖచ్చితంగా మీరు ప్రార్థించుకోవాలి ఎవరైతే ఆ యొక్క ఈశ్వరుడు అనుగ్రహం ఉంటుందో ఈ నవగ్రహాలు కొంచెం శాంతిస్తాయి కాబట్టి కన్యా రాశి వారు మాత్రం చాలా చాలా ముఖ్యంగా ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి చూసినట్లయితే తృతీయంలో గురుకేతువు చతుర్థంలో శని సప్తమంలో కుజభగవానుడు అదేవిధంగా భాగ్యంలో శుక్రరాహువులు అదేవిధంగా లాభంలో రవి సంచరిస్తూ ఉన్నారు అయితే తులారాశి వారికి తృతీయంలో గురువు వల్ల ఇబ్బంది ఏం లేదు చతుర్థంలో శని భగవానుడు అర్ధాష్టమ శని అర్ధాష్టమ శని వల్ల కొన్ని వాహన ప్రమాదాలు అయ్యి ఉండొచ్చు లేకపోతే అనుకోని చికాకులు కలుగుతూ ఉంటాయి కాబట్టి శని భగవాన్ని సే కొంచెం మనం సేవించుకోవాలి అదేవిధంగా సప్తమంలో గుజు కుజుడు ఎప్పుడైతే సత్వంలో కుజుడు ఉంటారో మీరు ఇంట్లో మ్యారేజ్ అయిన వాళ్ళు ఇళ్లలో భార్యాభర్తల మధ్య గొడవలు అదేవిధంగా మనం చేసే బిజినెస్ పార్ట్నర్స్తో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి మనకి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా భాగ్యంలో శుక్రభగవాన్ చాలా చక్కగా యోగిస్తున్నాడు అదేవిధంగా లాభంలో రవి బుధులు వీళ్ళు చాలా చక్కగా యోగిస్తున్నారు కాబట్టి వీరు ముఖ్యంగా శని భగవానుడికి కుజు భగవానుడికి గనక పరిహారాలు చేయించుకున్నట్లయితే తులారాశి వారికి చాలా చక్కగా యోగిస్తూ ఉన్నది తదుపరి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి ద్వితీయంలో గురుకేతువులు తృతీయంలో శని భగవానుడు అదేవిధంగా షష్ఠమంలో కుజుడు అదేవిధంగా అష్టమంలో శుక్రరాహువులు అదేవిధంగా దశమంలో రవిబుధులు యోగిస్తూ ఉన్నారు ఎప్పుడైతే వీరికి ద్వితీయంలో గురు భగవాన్ రావడం వల్ల వీళ్ళ మాటకి మంచి విలువ ఏర్పడడం అదేవిధంగా ఇక్కడ సష్టమంలో కుజుబగవడం వల్ల శత్రు రుణరోగాల మీద జయించడము అదేవిధంగా అష్టమంలో శుక్రరాహువులు ఒక విధంగా మంచిదైనప్పటికీ ఇంకొక రకంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి మనకి అదేవిధంగా దశమంలో రవి బుధుల వల్ల వీళ్ళ యొక్క ఉద్యోగాలు ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉంటారో వారికి చక్కటి పదోన్నతులు అదేవిధంగా ఉద్యోగాల్లో వాళ్ళకి మంచి పలుకుబడి పెరగడం అదేవిధంగా వాళ్ళకి కొంచెం స్పెషల్గా ఏమైనా మనకి ప్రమోషన్స్ రావడం జరుగుతూ ఉంటుంది అయితే వీరు ముఖ్యంగా చేసుకోవాల్సింది తృతీయంలో ఉన్న శని భగవానుడి గనక కొంచెం శాంతి చేయించుకుంటే అదేవిధంగా చంద్రుడు చంద్రుడి సంచారం కూడా అష్టమంలో జరుగుతుంది కాబట్టి వీళ్ళు చంద్రుడి కూడా శాంతి చేయించుకోవాలి తదుపరి ధనసు రాశి ధనసరాశి జాతకులకి పరిశీలించినట్లయితే మనకి ఒకటిలో గురుకేతువులు ద్వితీయంలో శని భగవానుడు పంచమంలో కుజుడు సప్తమంలో శుక్రరాహువులు అదేవిధంగా భాగ్యస్థానంలో రవి బుధుల సంచారం జరుగుతూ ఉన్నది ఎప్పుడైతే ఈ విధంగా కుజుడు సప్త పంచమంలో ఉన్నాడో పిల్లల ఆరోగ్యం పట్ల కొంచెం ఈ ధనసుశి వాళ్ళు జాగ్రత్త వహించాలి కాబట్టి ఖచ్చితంగా పిల్లల ఆరోగ్యం పట్ల కాబట్టి కుజుడికి గనక మనం కందులు దానం చేసినట్లయితే ఆ యొక్క ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి అదేవిధంగా సప్తమంలో శుక్రరాహువులు చక్కగా యోగిస్తారు అదేవిధంగా రవి బుద్ధులు కూడా యోగిస్తూ ఉంటారు కాబట్టి వీరికి ఎటువంటి ఇబ్బంది లేదు అయితే వీరికి కొంచెం శని తృతీయంలో ఉండడం వల్ల చదువులో కొంచెం ఆలస్యం అయ్యి ఏమైనా చదివే వాళ్ళకి చదువులో సర్టిఫికేట్స్ రావడానికి కానివ్వండి రిజల్ట్ రావడానికి కానీ కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళు గనక భగవానుడికి అదేవిధంగా శని భగవానుడికి చేసుకుంటే పరిహారాలు చేయించుకుంటే చాలా చక్కగా యోగిస్తూ ఉన్నది తదుపరి మకర రాశి మకర రాశి వారి యొక్క జాతకాన్ని మనం చూసినట్లయితే ఈ యొక్క గోచార రీత్యా ఒకటిలో శని భగవానుడు చతుర్థంలో కుజుడు పంచమంలో అదేవిధంగా మనం చూసినట్లయితే అష్టమంలో శుక్రరాహువులు అదేవిధంగా అష్టమంలో రవి సంచరిస్తూ ఉన్నారు ఎప్పుడైతే వీరికి ఒకట్లో శని భగవాన్ సంచరిస్తూ ఉన్నారో వీరిని చూసినట్లయితే వీళ్ళకి ఇప్పుడు ఏరునాడుచని జరుగుతూ ఉన్నది కాబట్టి మకర రాశి వారు ఖచ్చితంగా మిగతా గ్రహాలకి గ్రహాలకి ఎలా ఉన్నప్పటికీ శని భగవానుడి వల్ల ఏలినాటి శని వల్ల అనుకోని ఆపదలు అనుకోని కోర్టు వివాదాలు అనుకోని లేనిపోని మానసిక ఒత్తుళ్ళు సమస్యలు ఉద్యోగం చేసే దగ్గర లేనిపోని ఇబ్బందులు కలగడానికి ఎక్కువ గోచరిస్తూ ఉన్నది కాబట్టి మకర రాశి వారు ఖచ్చితముగా ప్రతిరోజు శని స్తోత్రము పంతొమ్మిది సార్లు చదువుకుంటే గనక ఖచ్చితంగా చాలా ఉపహారాన్ని చెందుతుందా చెందుతారు లేకపోతే కొంచెం ఇబ్బందులు పడే ప్రమాదం కరుగుబడుతుంది అదేవిధంగా మీరు వ్యయంలో ఉన్న గురువు గురువు కూడా చేసుకోవాలి గురువు వ్యయంలో ఉండడం కూడా మనకు కొన్ని ఆర్థిక నష్టాలు సూచిస్తూ ఉంటుంది కానీ మకర రాశి వారు ఎలా చూసినప్పటికీ శని భగవానికి గురువుకి కనుక చక్కగా స్తోత్రములు చదువుకుంటే మంచిటి మంచి ప్రయోజనం పొందుతారు తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వారి యొక్క జాతకాన్ని చూసినట్లయితే తృతీయంలో కుజుడు అదేవిధంగా పంచమంలో శుక్రరాహువులు సప్తమంలో రవి అదేవిధంగా లాభంలో గురుకేతువులు ఆ వ్యయంలో శని భగవానుడు ఎప్పుడైతే ఇక్కడ మనకి తృతీయంలో కుజుడు చాలా చక్కగా యోగిస్తాడు అదేవిధంగా పంచమంలో శుక్రరాహువులు సప్తమంలో రవి సప్తంలో రవి వల్ల కొంచెం భార్యాభర్తల మధ్య లేనిపోయిన చికాకులు మాట పట్టింపులు వచ్చే ఆ పరిస్థితులు చూస్తున్నాం అదేవిధంగా లాభంలో గురు భగవానుడు చాలా చక్కగా యోగిస్తాడు ఆయన యొక్క సొంత రాశిలో అదేవిధంగా వ్యయంలో శని భగవానుడు అదేవిధంగా కుంభరాశి వారికి కూడా ఇక్కడ మనం చూసినట్టయితే తేలినాడు శని ప్రభావం ఉన్నారు కాబట్టి వీరు ఖచ్చితంగా శని భగవానుడికి రవికి గనక పరిహారాలు చేయించుకుంటే చాలా చక్కగా యోగిస్తుంది తదుపరి మీనరాశి ఈ మీనరాశి జాతకులకి చూసినట్లయితే ద్వితీయంలో కుజుడు చతుర్థంలో శుక్రరాహువులు అదేవిధంగా సష్టమంలో రవి బుధులు అదేవిధంగా దశమంలో గురుకేతువులు లాభస్థానంలో శని భగవాన్ సంచరించుతూ ఉన్నాడు కాబట్టి వీరికి చతుర్థరాహువు అదేవిధముగా సష్టమ బుధుడు కొంచెం వారికి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి వీరు గనక శత్రువు కొంచెం రుణాల వల్ల ఇబ్బందులు పడ్డం శత్రువు వల్ల లేనిపోయిన అనుకోని మానసిక చికాకులు పొందడానికి కొంచెం వీళ్ళకి ఛాన్స్ ఉంది అదేవిధంగా హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అదేవిధంగా గురువు పదోస్థానంలో ఉండడం వల్ల ఉద్యోగాల్లో ప్రమోషన్లు చాలా చక్కగా యోగిస్తున్నాయి కాబట్టి వీరు ఖచ్చితంగా ఆ యొక్క రాహువుకి అదేవిధంగా సష్టములు ఉన్న బుధుడికి కనుక పరిహారాలు చేయించుకుంటే చాలా చక్కగా యోగిస్తున్నది బీకేఆర్ న్యూస్ వీక్షిస్తున్న జనాలందరికీ కూడా శుభోదయం నేను జ్యోతిషరత్న జీవి సత్యపవన్ కుమార్ ఇప్పటిదాకా మీకు చెప్పిన గోచార ఫలితాలు కేవలం కొంతవరకు మాత్రమే పనిచేస్తాయి ఎందుకనంటే ఈ గోచార ఫలితాలతో పాటు మీ యొక్క లగ్న చక్రాన్ని ఎప్పుడైతే చూస్తామో అప్పుడే మీరు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో రిజల్ట్ మీరు చూడగలరు కాబట్టి ఇవి కేవలం ఈ వారానికి సంబంధించినవి మీరు గమనించగలరు ఈ చెప్పిన ఉపశాంతులు ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి చాలా చక్కగా యోగిస్తుంది ఇంకా మీకు ఎటువంటి డౌట్లు ఈ యొక్క గోచారం ఉన్నప్పటికీ మీ జా జాతక చక్రంలో ఉన్నప్పటికీ ఈ కింద కనబడే నంబర్కి ఫోన్ చేసినట్టయితే మంచి సలహాలు ఇవ్వగలం ధన్యవాదములు